సభకు నమస్కారం. ఈ టిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ నమస్కారం. నాకు ఎక్కడికి పోయినా కూడా జోష్ రాదు, వరంగల్ గడ్డ మీద వస్తే చాలు. నాకు తెలియనటువంటి ఒక వైబ్రేషన్, ఒక జోష్ వచ్చేస్తుంది. మీ అందరి అరుపులు, మీ అందరి ప్రేమలు నా మీద ఉంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. అండ్ అట్లనే వేదిక మీద ఉన్నటువంటి ఎర్రబల్లి దయాకర్ అన్న, మీ అందరికీ తెలుసు ఎప్పుడు చెరగని చిరునవ్వు ఉంటుంది అన్నకి. సో అన్నకి నన్నపలేని నరేందర్ అన్న, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, దాస్యం వినయ భాస్కర్ అన్న, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే పరకాల చల్లా ధర్మారెడ్డి గారు, అండ్ వర్ధన్నపేట ఎమ్మెల్యే మా ఆరూరి రమేష్ అన్న గారు, అండ్ స్టేషన్ కంట్రోల్ తాడికొండ రాజయ్య గారు, అండ్ భూపాలపల్లి మాజీ స్పీకర్ గా పనిచేసినటువంటి మా బంగారు కొండ వెండి కొండ మధుసూదనాచారి నాన్న లాంటి వారు, అండ్ మా మాజీ ఉప ముఖ్యమంత్రులు మా కడియం శ్రీహరి గారికి, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పసునూరి దయాకర్ అన్న. పసునూరి దయాకర్ అన్న ఒక సామాన్య కార్యకర్త, మీ అందరికీ తెలుసు సామాన్యమైనటువంటి కార్యకర్తగా ఒక ఎంపీ స్థాయికి ఎదిగినటువంటి పసునూరి దయాకర్ అన్నకు మీ అందరూ ఓటేసి పార్లమెంట్ కి పంపించాలా వద్దా? పంపించాలా వద్దా? మనం పంపించాలి. మనం అసెంబ్లీ స్థానాలన్నీ మనమే ఉన్నాయి, అవునా కదా? మనం స్టేట్ లో గెలిచిపోయినాం తెలంగాణలో, కానీ పార్లమెంట్ లో గులాబీ జెండా రెపరెపలాడాలా? మన కేసీఆర్ సార్ సీఎం ఇక్కడ ఆల్రెడీ మనం చేసేసినాం, నెక్స్ట్ ఏం చేయాలి? ఏం చేయాలి? సౌండ్ వస్తలేదు. పిఎం పిఎం చేయాలి కేసీఆర్ సార్ ను. సో ఒక్కసారి జై తెలంగాణ, జై కేసీఆర్. ఓకే చలో, మీ అందరిలో జోష్ లేదు. నేను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పటి నుండి జోష్ ఇప్పుడు లేదు కాబట్టి మన తెలంగాణ ఆడబిడ్డ అయినటువంటి మన బతుకమ్మ తల్లి పాట పాడుకున్నామా? అక్కలు పాడుకున్నామా? ఏం జోష్ లేదు. అందరు రెండు చేతులెత్తి పైన పైన రెండు చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొడితే మన బతుకమ్మ పాట మనం పాడుకుందాం. అన్నలు మీరు కూడా జోల పాడాలా? మీరు ఇప్పుడు బతుకమ్మ తల్లికి జోల పాడాలా? అక్కడ వినిపిస్తుందా? ఆ లాస్ట్ ఓకే చాలు. అరే సౌండ్ ప్లీజ్, సౌండ్ ప్లీజ్ ట్రాక్. అందరూ గట్టిగా చప్పట్లు, అందరూ. మా అక్కలు బాగా పడుతున్నారు, మీరు మాత్రం అసలు నేను కనిపిస్తున్నాను. చప్పట్లు పడుతున్నారు. సింగా
మంగళ